హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఇండియన్ నేవీ గురించి తెలుసుకుందాం. ఇండియన్ నేవీలో ఎంట్రీ ఎలా ఉంటుంది, జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అనేది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గైస్, ఇందులో మీకు 10+2 ఎంట్రీ ఉంటుంది. అంటే యూపీఎస్సీ ద్వారా నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎంట్రెన్స్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ ఎగ్జామ్ జరుగుతాయి. వీటి గురించి, ఓన్లీ సైన్స్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. 16½ ఇయర్స్ నుంచి 19½ ఇయర్స్ వరకు దీంట్లో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ కంపల్సరీ మీకు 10+2లో ఉండాలి. ఇక బీటెక్ ఎంట్రీ చూసుకున్నట్లయితే మీకు 17 నుంచి 19½ ఇయర్స్ వరకు ఉంటుంది. ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీలో మినిమం 70% స్కోర్ చేసి ఉండాలి. ఇక గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్లో మీకు ఖచ్చితంగా జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై ఉండాలి. సిడిఎస్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా రాసి ఉండాలి. ఇందులో 19 నుంచి 24 ఇయర్స్ వరకు ఏజ్ ఉండాలి. ఇందులో యూనివర్సిటీ ఎంట్రీ కూడా ఉంటుంది. దీన్ని యూఈఎస్ ఎంట్రీ అని అంటారు. ఇందులో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. యూనివర్సిటీ ఎంట్రన్స్ స్కీమ్లో 19 నుంచి 24 ఇయర్స్ వరకు ఏజ్ కలిగి ఉండాలి. ఇంకో ఎంట్రీ ఉంటుంది, ఎన్సీసీ ఎంట్రీ. ఇందులో 19 నుంచి 25 ఇయర్స్ వరకు ఎలిజిబుల్. 50% మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్లో కలిగి ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. బి సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక ఫెసిలిటీస్ మనం చూసుకున్నట్లయితే, లీవ్ ట్రావెల్ కన్సెషన్ అంటే ఎల్టీసీ ఉంటుంది. కంప్లీట్గా హెల్త్ కేర్ అనేది ఉంటుంది మీకు, మీ డిపెండెంట్స్కి. మీరు ప్రపంచాన్ని చుట్టేసి రావచ్చు ఈ నేవీలో. రీక్రియేషనల్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. అకామిడేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి. క్లాత్స్ సెపరేట్గా ఉంటుంది అండ్ రేషన్ సెపరేట్గా ఉంటుంది. నేవల్ హౌస్ స్కీమ్ అని మీరు ఇల్లు కొనుక్కుంటే దానికి సంబంధించిన ఫెసిలిటీస్ ఉంటాయి, అంటే కన్సెషన్ ఉంటుంది. ఇక ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఉంటుంది, సిఎస్డి ఫెసిలిటీస్ ఉంటాయి, స్కూల్స్ ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ మీకు వస్తాయి. ప్లస్ రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ ఫెసిలిటీస్ అండ్ పెన్షన్ కూడా వస్తుంది. సో గైస్, ఇది సో మీరు ఎందులో జాయిన్ అయినా, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎందులో జాయిన్ అయినా సరే కొన్ని ఫెసిలిటీస్ అనేది కంపల్సరీ ఉంటుంది. జాబ్ ప్రొఫైల్ మాత్రం మీకు కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. సో గైస్, దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఇందులో జాయిన్ అవ్వాలి, ఎందులో జాయిన్ అవ్వాలి. ఇంకా నేను కొన్ని బ్రీఫ్గా యాజ్ పర్ క్వాలిఫికేషన్ లేదంటే ఎంట్రీకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అనే వాటి గురించి సెపరేట్గా మళ్ళీ వీడియోస్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి. ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం. అప్పటివరకు బై బై గైస్.